ఏపీని గజ తుఫాన్ భయపెడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు మధ్య దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని గజ తుఫాన్ కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఈశాన్యం దిశగా 600, నాగపట్నానికి ఈశాన్యంగా 720 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్న తుఫాన్ తీవ్ర తుఫానుగా బలపడనుంది. రేపు మధ్యాహ్నానికి తమిళనాడులోని పంబన్, కడలూరు మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో 15 దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కొన్ని చోట్ల మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 2 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.